బతుకు తెరువు కోసం పొట్ట పట్టుకొని ఉమ్మడి జిల్లాకు తరలివచ్చిన వలస కార్మికులపై అయితే యజమానులు లేదా ఇతరుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో ఇలాంటి ఎన్నో ఘాతుకాలు చోటు చేసుకోగా అధికారులు తీసుకున్న చర్యలతో కొద్ది రోజులుగా ఆగిపోయాయి. తాజాగా వలస వచ్చిన ఓ మైనర్ బాలికపై నలుగురు మృగాలు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మరోసారి పెద్దపల్లి జిల్లాలో కలకలాన్ని సృష్టిస్తోంది. ఈ ఘటనలో పాడు లోకంలో జీవితం నాకు వద్దంటూ బాలిక తుది శ్వాస విడవగా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఇరువురు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేపు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు 2 రోజుల క్రితం రాత్రి సమయంలో అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాలిక గాయపడి తీవ్రంగా రక్తస్రావం అయినట్టు సమాచారం. అయితే సదరు బాలికను మధ్యప్రదేశ్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఘటన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్ రేప్ సమయం గడిచిన కొద్దీ ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంది. బాలికపై సుమారు 5 గంటల పాటు మృగాలు పాశవికంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే గ్యాంగ్ రేపు విషయాన్ని సిపి రేమరాజేశ్వరి ప్రత్యేక దృష్టిని సారించారు. గ్యాంగ్ రేపుకు పాల్పడిన వారి కోసం వేటను మొదలు పెట్టారు. ఇప్పటికే 2 అనుమానితులను అదుపులోకి తీసుకోగా మరో 2 కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజీతో పాటు ఇతరత్ర ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు సిపి రేమరాజేశ్వరి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. तीन बजे गया तो दुकान गया तो लेकिन वो इधर वापस नहीं आया. उसको उठा के ले गया ऐसा बोल रहा था. फिर नहीं आया और सब लोग ढूंढने गया तो नहीं आया. फिर रात के 12 बजे आया तो पूरा लागर था. फिर उसको हमने पूछा तो वो वॉचमैन का नाम बता रहा था.